हाई अंड हेलो क्रिएटर्स वेलकम बैक टू यूनिटेक तेलुगु। मनम वीडियो मी यूट्यूब चैनल मोनेटाइजेशन अप्लाई स्टेप 3 अनैते प्रोग्रेस लाने उंटुंदी। एक्चुअल कम्यूनिटी गाइडलाइंस स्ट्राइक अयिते रिसीव अयिते उंटुंदी ओकेना। सो इलांटप्पुडु कम्यूनिटी गाइडलाइंस स्ट्राइक वच्चिनप्पुडु एक्सपायर अयिन तर्वात मोनेटाइजेशन अयिते एला अयिते चेसुकोवालनि नेनैते चूपिपेडतानु। एक्चुअल ओक स्ट्राइक अयिते 90 डेज़ टाइम अयिते पड़ुतुंदी ओकेना। मीरैते 90 डेज़ अयिते वेट अयिते चेयाले। आ 90 रोजुलु मीरैते ఏ ఒక కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ కూడా రిసీవ్ అయితే చేసుకోకూడదు। సెకండ్ స్ట్రైక్ కానీ థర్డ్ స్ట్రైక్ అయితే వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మీ యూట్యూబ్ ఛానల్ అనేది టర్మినేట్ అయితే అవుతుంది ఓకేనా। మీ సేఫ్ గా అయితే ఉంచుకోవాలి, మీకైతే ఇంకో స్ట్రైక్ రాకుండా మీరైతే సేఫ్ గా అయితే ఉంచుకోవాలి। నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే రీసెట్ అయితే ఉంటుంది। మీ వీడియో అయితే రిమూవ్ చేసాం కమ్యూనిటీ గైడ్ లైన్స్ లో వచ్చిన ఆ డేట్ వరకు మనం అయితే వెయిట్ అయితే చేయాలి ఓకేనా। మీకైతే డేట్ అయితే మెన్షన్ అయితే చేసి ఉంటారు డాష్ బోర్డ్ లో కానీ తర్వాత మీకు వచ్చిన మెయిల్ నుంచి కానీ డేట్ అయితే ఉంటుంది। ఆ డేట్ ప్రకారంగా 90 డేస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అయితే ఎక్స్పైర్ అయితే అవుతుంది ఓకేనా। ఇప్పుడు మనకు ఎక్స్పైర్ అయిన తర్వాత మాక్సిమం మీకైతే మీరు అప్పీల్ అయితే చేయకపోతే అప్పీల్ అయితే చేసుకోండి ఓకేనా। డిసిషన్ రాంగ్ అయితే మీకైతే రిమూవ్ అయితే అవుతుంది ఓకేనా। మీరు వీడియో డిలీట్ చేసేస్తారంటే రిమూవ్ అయితే అవదండి। మీకు వచ్చేసి ఒక స్ట్రైక్ అయితే 90 రోజులు అయితే ఉంటుంది। ఒక్కొక్క స్ట్రైక్ అయితే 90 రోజులు, ఒకే డేట్లో రెండు స్ట్రైక్ వచ్చినట్లే 90 రోజులు, వేరే వేరే డేట్లో వచ్చినట్లే డేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఓకేనా। సో ఇప్పుడు వచ్చేసరికి మీరైతే మోనటైజేషన్ పేజ్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం। సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసరికి మనం అయితే అన్ని అయితే తెలుసుకున్నాం। ఒక స్ట్రైక్ వచ్చినట్లయితే 90 రోజులు అయితే వెయిట్ చేయాలి, 3 స్ట్రైక్లు వచ్చినట్లయితే టోటల్ గా ఛానల్ అయితే టర్మినేట్ అయితే అవుతుంది అని చెప్పేసి। సో ఇలాంటప్పుడు మనం అయితే కేర్ఫుల్ గా అయితే హ్యాండిల్ అయితే చేసుకోవాలి। సో నెక్స్ట్ వచ్చేసరికి 90 రోజులు అయిన తర్వాత మనం ఎలా అయితే మోనటైజేషన్ అయితే చేసుకోవాలి అని అయితే నేనైతే క్లియర్ గా అయితే చెప్తాను చూడండి। సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 90 డేస్ అయితే ఎక్స్పైర్ అయితే అయింది। సో 90 డేస్ అయితే ఎక్స్పైర్ అయింది, టోటల్ గా అయితే డాష్ బోర్డ్ లో అన్ని అయితే రిమూవ్ అయితే అయింది। సో ఇప్పుడు మనమైతే డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం। డాష్ బోర్డ్ ఓపెన్ చేసాక కమ్యూనిటీ వైలేషన్ చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ అయితే చేసుకున్న తర్వాత జస్ట్ వార్నింగ్ మాత్రం అయితే రిమూవ్ అయితే అయింది। టోటల్ గా అయితే మనకైతే ఎక్స్పైర్ అయిన డేట్ కూడా మనకైతే రిమూవ్ అయితే అయింది, ఆ వీడియో కానీ ఆ డేట్ కానీ ఓకేనా అన్ని అయితే రిమూవ్ అయితే అయింది। సో రిమూవ్ అయిన తర్వాత మనమైతే టోటల్ గా క్లోజ్ అయితే చేసుకుందాం। సో కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పాపప్ విండో ఉంది కదా, సో వార్నింగ్ ఉంటే ప్రాబ్లం అయితే లేదు। క్లోజ్ అయితే చేసుకున్న తర్వాత మోనటైజేషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి। సో మోనటైజేషన్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత స్టెప్ 1 అయితే డన్ అవుతుంది, స్టెప్ 2 అయితే డన్ అయితే అయింది ఓకేనా। మీకైతే స్టెప్ 3 ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నట్లయితే మీకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎక్స్పైర్ అయ్యే వరకు మీరైతే వెయిట్ అయితే చేయాలి। ఇప్పుడు మనమైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది అయితే ఎక్స్పైర్ అయితే అయింది, ఎక్స్పైర్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసేయండి। ఫీడ్బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేసి స్టెప్ 2 స్టెప్ 3 అయితే హైలైట్ అయితే చేసి ఫీడ్బ్యాక్ అయితే పంపండి। సో ఆల్రెడీ ఫీడ్బ్యాక్ అయితే పంపాను। సో ఫీడ్బ్యాక్ అయితే పంపిన తర్వాత మీరైతే 24 అవర్స్ అయితే వెయిట్ అయితే చేయాలి। నేనైతే టెక్స్ట్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరైతే ఎడిట్ అయితే చేసుకుని ఫీడ్బ్యాక్ అయితే పంపండి, ఆటోమేటిక్ గా మీకు అయితే మోనటైజేషన్ అయితే అవుతుంది। సో ఇప్పుడు మనమైతే వెయిట్ అయితే చేయాలి, ఇప్పుడు మనకైతే స్ట్రైక్ అనేది అయితే ఒక్కటి కూడా లేదు। ఇప్పుడు మనమైతే 24 అవర్స్ అయితే వెయిట్ అయితే చేసిన తర్వాత ఓకేనా మనకైతే మోనటైజేషన్ అవుతుందో లేదో మనమైతే చెక్ అయితే చేసుకోవాలి। సో ఇప్పుడు మనకైతే 24 అవర్స్ అయిన తర్వాత చెక్ చేసినట్లయితే మోనటైజేషన్ టోటల్ గా అయితే ఎనేబుల్ అయితే అయింది। సో ఎనేబుల్ అయిన తర్వాత చూడండి సూపర్స్ కానీ మోనటైజేషన్ కానీ టోటల్ గా అన్ని అయితే ఎనేబుల్ అయింది। ఇప్పుడు మనం వచ్చేసరికి యాడ్ ప్రిఫరెన్స్ కానీ అన్ని అయితే ఎనేబుల్ అయితే చేయాలి ఓకేనా। సో యాడ్ ప్రిఫరెన్స్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకుని సెలెక్ట్ ఆల్ ఇచ్చి అన్ని యాడ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని అప్లై అయ్యండి, టోటల్ గా అన్ని అయితే అప్లై అవుతుంది, మీకు అయితే మోనటైజేషన్ అయితే అవుతుంది, డాలర్ సింబల్ అన్ని అయితే ఎనేబుల్ అయితే అవుతుంది। సో ఇప్పుడు చూసారు కదా, సో మోనటైజేషన్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఎలా అయితే అప్లై అయితే చేయాలనేది। సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్।